వర్ధనపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఘనత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కే దక్కుతుందని వర్ధనపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు అన్నారు. నాగరాజుకు కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయ్యరి కబ్జాలు లేవని ఆరోపించారు. అన్యాయంగా రైతులు నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి జైలుకు పంపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని, ప్రజల దీవెనలతో వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ముందుగా నాయక వర్ధన్నపేట కుటుంబ సభ్యులు అంటే నాయక నాపై ఎంతో విశ్వాసంతో నా కోసం ప్రతి ఒక్కరి నోటితో మాట నాగరాజు కావాలని వారి అందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వర్ధన్నపేటలో జరిగే అక్రమాలపైన అన్యాయాలపైన ఎదుర్కొనే దిశగా వెళ్తున్నాం కాబట్టి వారు నాపైన ప్రగాఢ విశ్వాసం నా భుజస్కంధాలపైన పెట్టారు. అలాగే నా యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన స్వర్ణ మేడం గారు అండ్ నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ శోభక్క గారు, మా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి గారు అపారమైన నమ్మకంతో నా యొక్క పేరును ఎలివేట్ చేసి ఐసీసీ నుండి నా యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రజలు ఓటర్సే మహాసేవులు అనేది అందరూ అంటారు, బట్ నేను ఓటర్లే నాయకులు అని నేను అంటాను. వారి యొక్క ఆశీర్వాదంతో తప్పనిసరిగా కాంగ్రెస్ జెండాను వర్ధన్నపేటలో ఎగరవేసే దిశగా అందరితో కలుసుకొని ఎవరైతే నామినేషన్లో వేశారో సుమారుగా 21 మంది వర్ధన్నపేట నుండి అభ్యర్థులు